ఓటర్ గవస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదిక ఇవాళ నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ విన్ అయ్యి ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక మార్పు చేయగా ఆస్ట్రేలియా మాత్రం మూడో మ్యాచ్ లో ఏ జట్టుతో ప్రారంభించిందో అదే జట్టుతో కొనసాగించింది. సిరా స్థానంలో షమి జట్టులోకి చేరాడు. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగిస్తుంది. 75 ఏళ్ల భారత్ ఆస్ట్రేలియా మైత్రి సంబరాలలో భాగంగా భారత్ ప్రధాన నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియం వద్దకు వచ్చారు. ఇరువైపు దేశ ప్రధానులు ప్రత్యేక వాహనాల్లో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్ కు ముందు మోదీ ఆల్బనీస్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. బహుశా మరి కొద్దిసేపట్లో మోదీ ఆల్బనీస్ కలిసి కాసేపు కామెంటరీ చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ విన్ అయితే ఈజీగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎంతమంది ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు కింద కమెంట్స్ లో పెట్టండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.